సొసైటీ నిర్మాణ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నే అరుణ్ ప్రసాద్ జ్ఞాపకార్థంగా గుంటపల్లి గ్రామంలో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం గుంటపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చైర్మన్ శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషనల్ సొసైటీ పెద్దాపురం కొడాలి కేశవరావు పాల్గొని వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణ్ ప్రసాద్ గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి చేయడం ద్వారా దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలమనే బలమైన ఆశయం కలిగిన వ్యక్తి కావడం వలన శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలకు 40 సంవత్సరాల నిర్మాణ మరియు వ్యవస్థాపక అధ్యక్షులుగా బాధ్యత నిర్వహించి ఉన్నారు. ఆయన స్వర్గస్థులైనప్పుడు ఆయన జ్ఞాపకార్థం సొసైటీ ఆశయాలకు అనుగుణంగా ప్రాథమిక అవసరమైన మంచినీటిని సరైన నీటి వసతి లేని గ్రామాలకు గ్రామ ప్రజలకు అందించాలని నిర్ణయించుకున్నామన్నారు. సార్ ఒక్క సార్ ఓకే సార్ గుంతపల్లి ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అన్ దాట్. 10 కాలాల పాటు నరసింహరావు గారి అబ్బాయి విజయ్ వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. డెఫినెట్గా అన్ని గ్రామ ప్రజలు అందరు గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారని 10 కాలాల పాటు వీళ్ళు ఐశ్వర్య ఆరోగ్యాలతో చాలా బాగుండాలని కోరుకుంటూ అన్నే అరుణ్ ప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి మిత్రులు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు వ్యవస్థాపకులు శ్రీ నరసింహరావు గారు ఈ మినరల్ వాటర్ ప్లాంట్ని స్థాపించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. స్నేహానికి శ్రీ నరసింహరావు గారు ఎంత విలువిస్తారనేటువంటిది మనకి ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఈ గుంతపల్లి గ్రామ ప్రజలు సమిష్టిగా చాలా సంతోషంగా వచ్చే తరాలకి దీన్ని చక్కగా స్నేహంతో స్నేహానికి విలువిస్తూ నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము హరిప్రసాద్ గారు అనే జ్ఞాపకార్థం వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. మాకు విజయ్ ప్రకాష్ గారు నరసింహరావు గారు ఆధ్వర్యంలో ఈ బహుత్తర కార్యక్రమం చేపట్టినందుకు మా గుంటపల్లి తరఫున మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా గ్రామాల్లో చాలా చేశారు, ఇంకా ఎక్కువే చేశారు. మా ఊర్లో కూడా సుమారు 10 లక్షలు ఖర్చు పెట్టి ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడం మా గ్రామ ప్రజలందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ వాటర్ ప్లాంట్కి రావడం దారి కూడా మండల ప్రెసిడెంట్ అయిన తాతారావు గారు 3 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అలాగే ఇవాళ అన్నే అరుణ్ ప్రసాద్ గారు మా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు, నాన్నగారు స్నేహితులు, ఆయన జ్ఞాపకార్థం ఈ ప్లాంట్ అనేది ఇక్కడ నిర్మించడం నాన్నగారు ఆయన స్నేహితుడి కోసం చేసింది. అలాగే మొదటి ప్లాంట్ ఇది మన బుజ్జి గారు అంటే నా చాలా అభిమానం నాన్నగారికి. సో గుంటపల్లి గ్రామానికి ఇది అందువలన ఫస్ట్ టైం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకొక నమ్మకం ఏంటంటే గుంటపల్లి వాసులందరూ కూడా ఈ ప్లాంట్ వాళ్ళు బాగా రన్ చేస్తారు అని, అంటే ప్లాంట్ నిర్మించడం వరకు మా బాధ్యత, ప్లాంట్ రన్ చేయడం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ చాలా డిసిప్లిన్తో చేస్తారన్న నమ్మకంతో నాన్నగారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటూ
మంచినీరు అందరికీ అందుబాటులో ఉంటుందన్న సదుద్దేశంతో చేయడం జరిగింది. అందరికీ నమస్కారం.